ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్, మనందరి ఛానల్. ఈ రోజు సండే ఫండే. ఈ ఫండే రోజున ఒక సరదాగా ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తా. సృజన అని ఒక వాట్సాప్ గ్రూప్ లో మా మిత్రులు షేర్ చేసిన పోస్ట్ ఇది. సరదాగా నవ్వుకోవడానికి షేర్ చేసిన పోస్ట్ ఇది. మీకు నచ్చుతుందని భావిస్తున్నా. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు మంచి ఫన్ దొరుకుతుంది. అది ఒక భార్యాభర్తల మధ్య జరిగిన ఒక సంభాషణ. సాధారణంగా ఇప్పుడు ప్రతి కుటుంబంలో జరిగే భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు ఎలా ఉంటాయో అందులో భాగంగా ఆ సృజన గ్రూప్ లో పోస్ట్ చేసిన మిత్రుడికి ముందుగా అభినందనలు. ఆయన పోస్ట్ చేసిన ఆ సరదా సన్నివేశం ఎలా ఉందో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. ఆ భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలో భార్య అంటుంది, ఏం మీకేం పనేం లేదా, మొదట చాగంటి గారి మహాభారతం విన్నాం, బాగానే ఉంది. అది అయిపోగానే మాడుగుల వారిది మహాభాగవతం విన్నాం, అంతవరకు బాగానే ఉంది. తర్వాత గరిపాటి వారిది మహాభాగవతం విన్నాం. ఇప్పుడేమో సుందర చైతన్య వారి మహాభాగవతం విన్నాం. ఎవరు చెప్పినా మహాభాగవతం ఒకటే కదా, ఒకరిని వింటే సరిపోదా? ఇలా అంది భార్య. దానికి భర్త ఇచ్చిన సమాధానం, నువ్వు మినపిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీ వేస్తావు, రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగో రోజు సాదా దోశలు, ఐదో రోజు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లి దోశ, ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, ఏడో రోజు ఇంత టమోటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కలిపి ఊత పొంగు చేస్తావు, ఎనిమిదో రోజు అదే పిండితోటి గుంట పొంగులు అంటావు, తొమ్మిదో రోజు పుల్లటి మజ్జి కలిపి పుల్లట్లు వేస్తుంటే రేపనే రోజు ఇంక రాదేమో అని ఆత్రాత్రంగా అదే తినడం లేదా? వీటన్నిట్లో ఉంది మినపిండే కదా, అది తెలిసే కదా మనం ఆత్రాత్రంగా తింటానే ఉన్నాగా, వీటన్నిట్లో ఉన్నది ఏంటి, మినపిండి కదా, అయినా ఆత్రాత్రంగా తింటాం లేదా అన్నాడు భర్త. మహాభాగవతం కూడా అంతే, చాకటి వారు చెప్పే దాంట్లోనేమో భక్తి పాలు ఎక్కువ ఉంటుంది, మాడుగులు వారు చెప్పే దాంట్లోనేమో ఆయన అమృత తుల్యమైన కంఠంలో పోతన వారి పద్యం వినడానికి ఆసక్తిగా ఉంటుంది, ఇక గరిగిపాటి వారు మాత్రం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటన్నింటినీ మేళవిస్తూ చెప్పడం, ఇక చివరకు సుందర చైతన్యానందుల వారిది వింటారు. ఆయన చెప్పే దాంట్లో పైన చెప్పినవి అన్నీ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పంద, అన్నీ కలిపి ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అదే జీవితం. అయితే ఈ విషయం భార్యకి ఏం అర్థం కాదు, తాను చేసే పనిని భాగవతంతో పోల్చి తనను పొగిడారా, లేక ఒకే పిండిని వారం రోజుల పాటు టిఫిన్ వేసి పెడుతున్నానని చెప్పి పరోక్షంగా ఎత్తిపొడిచారా అని ఆలోచన పడింది ఆ భార్య. ఇది కథ, ఇది భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ. ఇది ప్రతి కుటుంబంలో సహజంగా జరుగుతూనే ఉంటాయి. సో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేక టెన్షన్స్ తోటి మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఆ టెన్షన్స్ అన్ని పోగొట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి జోక్స్ రిలాక్స్ ఇస్తాయి, సంతోషాన్ని పంచుతాయి. ఈ పోస్ట్ షేర్ చేసిన మిత్రునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకేమైనా ఇలాంటి కొత్త కొత్త సృజనాత్మకమైన ఆలోచనలు వస్తే మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. జై హింద్.